నమస్తే వెల్కమ్ నేను మీ గాయత్రి నారాయణ ఋతుపవనాలు మరింత చురుగ్గా కదులుతున్నాయి ఫలితంగా ముంబైలో కుంభవృష్టి కురుస్తోంది వాతావరణ శాఖ ముంబై నగరానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది రుతుపవనాల ప్రభావంతో ముంబైతో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి అందేరి చెంబూరు తదితర ప్రాంతాల్లో సబ్ వేలు నీట మునిగాయి తానేలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి లోతటు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముంబైతో పాటు కోంకన్ ప్రాంతంలో రుతుపవనాలు ఉత్తరం వైపు పయనిస్తున్నందున వర్ష తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది మాలాడ్ ప్రాంతంలో చెట్టు కూలి ఓ వ్యక్తి చనిపోయారు రానున్న ఇరవై నాలుగు గంటల్లో ముంబైతో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాలు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ముంబైలోని ఆంధేరి గోరేగావ్ దయాసర్ తదితర ప్రాంతాల్లో వర్షాల కారణంగా జనజీవితం అస్తవ్యస్తంగా మారింది ఋతుపవనాల ప్రభావంతో మహారాష్ట్రలో అసాధారణ వర్షాలు కురుస్తున్నాయి అతి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి ఈదురుగాలు వణికిస్తున్నాయి ఏకదాటిగా కురుస్తున్న వర్షాల దెబ్బకు జన జీవనం అస్తవ్యస్తమైంది వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి ముంబైతో పాటు ఆ పక్కనే ఉన్న తానే మరో ఎనిమిది జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి వర్షాల ప్రభావం మరో ఐదు రోజుల పాటు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది ఈ క్రమంలోని మహారాష్ట్రలోని ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది వాతావరణ కేంద్రం అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్లొద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అప్రమత్తమైంది లోతట్టు ప్రాంతాల వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించింది ప్రత్యేకంగా సహాయక శిబిరాలను ఏర్పాటు చేసింది ఇరవై నాలుగు గంటలు పనిచేసేలా కంట్రోల్ రూమ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది మహారాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తుంది ముంబై తానే రత్నగిరి పాల్గర్ రాయ్గఢ్ జిల్లాలో నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి అండర్ పాస్లన్నీ వరద నీటితో నిండిపోయాయి వాహనాల రాకపోకలు ఎక్కడికక్కడ స్తంభించాయి సబర్బన్ రైలు పాక్షికంగా రద్దయ్యాయి భారీ వర్షం ఈదురుగాలు కారణంగా మలాడ్లో చెట్టు కూరటంతో కౌశల్ దోషి అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు ఇక భారీ వరద ముంచెతటంతో అంధేరి సబ్వేలో భారీగా నీళ్లు నిలిచిపోయాయి దాంతో బీఎంసీ అధికారులు దీన్ని మూసివేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి